ప్రాంతాలకు పోయినరు. ఎప్పుడు వస్తున్నారు వాళ్ళు గ్రామాలకి తల్లిదండ్రులను చూడడం కోసం? ఎప్పుడెప్పుడు వస్తున్నారు గ్రామాల్లో ఉండే మిత్రులను కలవడానికి? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడో ఒక పండుగ జరిగితే వస్తారు, లేకుంటే ఇంట్లో ఆరోగ్యాలు బాగాలేకుంటే అప్పుడు చూసుకోవడానికి వస్తున్నారు. చుట్టపు చూపుగా వస్తున్నారు మన పిల్లలు. కారణం, ఈ నాయకులు ఈ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయక మన పిల్లలం అందరం బయటకు పోయి చదువుకుంటున్నాం, బయట ఉద్యోగాలు చేస్తున్నాం. ఇది అవసరమా మనకు అని చెప్పి మన పిల్లలు మన కళ్ళ ముందరనే ఉంటే వాళ్ళతో కలిసి రాత్రిపూట భోజనం చేస్తే మన కడుపు ఎంత నిండుతుంది, మనం ఎంత తృప్తిగా నిద్రపోతాం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడో పక్కనే ఉండే పాలెం గ్రామంలో 40-50 సంవత్సరాల క్రితం ఒక పెద్ద మనిషి సుబ్బయ్య గారు ఒక పారిశ్రామిక వాడని నెలకొల్పిండు. మరి ఈ పాలకులు ఏం చేసిండ్రు? ఆ పారిశ్రామిక వాడను మూతబడేటట్టు చేసిండ్రు. మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీకు అందరికీ చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారి ఆశీస్సుల ద్వారా పాలెంలో మూతబడ్డ పారిశ్రామిక వాడని తెరిపిస్తాం, అక్కడనే శిక్షణ ఇప్పిస్తాం. పక్కనే నల్లమల్లాడి ఉంది. పాలకులకు ఎవరికైనా ఒక విజన్ ఉండాలి, ఒక దార్శనికత ఉండాలి. పక్కనే నల్లమల్లాడి ఉంది. ఎంతో ఎదురుబొంగులు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. మనం కూడా అప్పుడప్పుడు బండల్లా ఎదురుబొంగులు కొట్టుకొని వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ఉన్న కూడా ఎన్ని ఎదురుబొంగులు ఉంటాయి, వేలాది ఎకరాల్లో విస్తరించి ఉంది నల్లమల్లాడవి. ఆ వెదురు బొంగులను తీసుకొచ్చి ఇక్కడ ఒక కాగిత పరిశ్రమ స్థాపిస్తే ఆ స్థాపించిన పరిశ్రమ లోపల ఈ నారకల్ నియోజకవర్గంలో ఉండే వేలాది మంది యువకులకు ఉద్యోగాలు దొరుకుతాయి. మేము అంతగా ప్రయత్నం చేస్తాం. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వెదురుతో తయారయ్యే కాగిత పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. అక్కడ మన యువకులకు ఉద్యోగ కల్పన కల్పిస్తాం. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నాగర్ కర్నూలు నియోజకవర్గం ఒక మార్పు దిశగా ఆలోచన చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఎక్కడో ఉండే ఢిల్లీలో ఉండే నరేంద్ర మోడీ గారు మన గ్రామం గురించి ఏమి ఆలోచన చేస్తారని చెప్పి అనుకోవచ్చు. కానీ మేము అన్ని లెక్క చిట్టాలు పద్దులు తయారు చేసుకొని వచ్చిన మీ గ్రామంలోకి ఆషామాషిగా రాలేదు. చదువుకున్న యువకులు ఉన్నారు, అందరం చదువుకున్న పెద్ద మనుషులు ఉన్నారు. పెన్నులు పేపర్లు తీసుకొని తయారు చేసి పెట్టుకోండి, నేను లెక్కలు చెప్తా. మీ గ్రామానికి ఏమిచ్చా నరేంద్ర మోడీ గారి ద్వారా ఏమొచ్చినావో నేను చెప్తా లెక్క. ఒకవేళ లెక్క తప్ప అయితే రండి, నా మీద పరువు నష్టం దావా. 47,19,365 రూపాయలు ఈ గ్రామానికి నేరుగా కేంద్రం ద్వారా నిధులు వచ్చినాయి. అదే విధంగా ఆర్థిక సంఘం ద్వారా 73,36,926 రూపాయలు 73,36,926 రూపాయలు ఈ లక్కపల్లి గ్రామానికి కేంద్రం ద్వారా నేరుగా నిధులు వచ్చినాయని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే వచ్చినాయని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పగొట్టినంతసేపు కూడా పోకుండా ఇస్తామని చెప్పాడు, ఇచ్చిండు కరెంటు వాస్తవమే. కానీ ఇచ్చింది ఎవరో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఎప్పుడూ కరెంటు పోతుండే. తెలంగాణ వచ్చిన 2 రోజులకే కరెంటు రావడం మొదలైంది. ఏ విధంగా సాధ్యమైంది? పిట్టల ధరతో ఏమైనా మంత్రదండ ఉండేనా? కాదు, కేంద్ర ప్రభుత్వము ఉత్తర దక్షిణ గ్రిడ్లను అనుసంధానం చేసింది. ఆ స్తంభానికి ఉండే వైర్ని ఈ స్తంభానికి ఉండే వైర్ని కలిపి ఎక్కడన్నా ఉత్తర భారతదేశంలో తయారైన విద్యుత్తును కరెంటును మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. కనుకనే ఈరోజు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు మన తెలంగాణ పల్లెల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. కనుక ఏ ఒక్క పథకం కూడా ఇక్కడ ఉండే చాలా మందికి తెలియదు 1,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవడ కోసం ఎంతకెళ్ళొస్తుంది 1,000 రూపాయల పెన్షన్? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ద్వారా వచ్చినాయి 800 రూపాయలు. ఈ పిట్టల ధర ఇస్తున్నాయి 200 రూపాయలు మాత్రమే. అవి ఇవి కలుపుకొని మొత్తం 1,000 రూపాయల పెన్షన్ నేనే ఇస్తున్నా అని చెప్తున్నాడు. అదేవిధంగా వికలాంగులకి వితంతులకు ఇచ్చే 1,500 పెన్షన్లలో 1,300 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ద్వారా ఇస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 200 రూపాయలు మాత్రమే. అదేవిధంగా మీకు ఇచ్చే కిలో రూపాయి బియ్యం ఏవైతే ఉన్నాయో దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా 29 రూపాయలు ఒక్క కిలోకి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం 2 రూపాయలు మాత్రమే. ఇదంతా కలిసి నేనే బియ్యం ఇస్తున్నానని చెప్పుకుంటున్నారు, అది మనం నమ్ముతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారు తన కుటుంబం మొత్తం భారతదేశంలో ఉండే ప్రజలే తన కుటుంబం అనుకుంటున్నాడు.
భారతదేశంలో ఉండే గ్రామాలన్నీ నా గ్రామాలు అనుకుంటున్నాడు. కనుకనే ఏ గ్రామానిపైన చిన్న చూపు లేదు, ఏ వ్యక్తిపైన చిన్న చూపు లేదు, ఏ రాష్ట్రం పైన చిన్న చూపు లేదు. అధికారంలో బీజేపీ ఉందా, ప్రతిపక్ష పార్టీ ఉందా అనే ఆలోచన లేకుండా అందరి కోసం అభివృద్ధి అనే నిదానంతో భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు ఈరోజు అన్ని కార్యక్రమాలని మేము ముందుకు తీసుకొని వస్తున్నాడు. కనుకనే మేమందరము ఆయన అడుగుదాడల్లో నడుస్తూ ఈ నాగర్కర్నూలు నియోజకవర్గాన్ని ఒక కొత్త పుంతంలో తీయడం కోసం, ఒక నమూనా నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం మేము ముందుకు వచ్చినాం. మాకు నమ్మకం ఉంది.